గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. స్వగ్రామం నల్గొండ జిల్లా చండూరు మండలం ఎడికొడలో అధికార లాంఛనాలతో జరపనున్నారు. అటు ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్వాయి పార్థివ దేహానికి నివాళులర్పించారు. తిరుమలాలీలో గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు కులుమనాలి వెళ్లారు పాల్వాయి. విమానం ఎక్కకముందే ఎడమకాలికి నొప్పి రావడంతో వీల్ చైర్లో పంపించారు సిబ్బంది. కులుమనాలిలో దిగిన వెంటనే ఆయాసంతో బాధపడ్డారు. వైద్యుల సూచనతో వెంటనే ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రికి చేరుకునేలోగానే తుదిశ్వాస విడిచారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. అనారోగ్య దృష్ట్యా పర్యటన వాయిదా వేసుకోవాలని కోరినా వెళ్లేదని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. పాల్వాయి భౌతికకాయానికి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలు కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు పాల్వాయి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి మృతి చాలా తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి. ముఖ్యంగా మాకు గత 3 సంవత్సరాల నుంచి కూడా మా స్టాండింగ్ కమిటీలో ఒక మెంబర్గా మేము కలిసి ప్రతి మీటింగ్లో పనిచేసినాము. ఎప్పట్లాగానే ఈరోజు కూడా మరి ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో స్టాండింగ్ కమిటీ టూర్ల ఈరోజు మార్నింగ్ 6 o'clock ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. ప్రజల సందర్శనార్థం ఉదయం వరకు బంజరా హిల్స్లోని ఆయన ఇంటి వద్ద పాల్వాయి భౌతికకాయాన్ని ఉంచుతారు. ఆ తర్వాత గాంధీ భవన్ కు తీసుకువెళ్లి పార్టీ జెండా కప్పి నివాళులర్పిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు నల్గొండ జిల్లా ఇడుకుడిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు